హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు ఈ వ్లాగ్లో మనం హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి పెద్దమ్మతల్లి దేవాలయాన్ని దర్శించుకుందాం. ఆ దేవాలయానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు ఇస్తాను. దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. పెద్దమ్మతల్లి దేవాలయం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 55లో ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి మెట్రోలో ఈజీగా వెళ్ళచ్చు. పెద్దమ్మ గుడి మెట్రో స్టేషన్ ఉంది. ఏ ట్రైన్ తీసుకున్నా కూడా మనం అమీర్పేటలో ఎక్స్చేంజ్ చేసుకొని పెద్దమ్మ గుడి మెట్రో స్టేషన్లో దిగొచ్చు. అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో పెద్దమ్మ గుడి ఉంది. అదేవిధంగా బస్సులో వెళ్ళినట్టయితే 10H 127K బస్సెస్ ఇక్కడికి దగ్గరలో నుంచి వెళ్తాయి. టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇది మెయిన్ ఆర్చ్. దీని తర్వాత ఇంకొక పెద్ద ఆర్చ్ ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపిస్తుంది రైట్ సైడ్ ఉన్నది గుడిలోకి వెళ్ళడానికి ఉన్నటువంటి పెద్ద ఆర్చ్. ఇది మెయిన్ గేటు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకు దగ్గరలో రాజగోపురం కనిపిస్తుంది. గుడి లోపల చాలా విశాలమైన ప్లేస్ ఉంది. పార్కింగ్ ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకున్నట్టయితే మనకు పార్కింగ్ ఉంటుంది. కార్లు మరియు బైక్స్ పార్క్ చేసుకోవచ్చు. ఎదురుగా ఉన్నదే పెద్ద పార్క్ కట్టారు ఇక్కడ గుడికి ముందర. ఆ పార్క్ లోపల శంఖచక్రాలు, త్రిశూలం మొదలైనటువంటి మూర్తులను ఇక్కడ ప్రతిష్ఠించారు. అదేవిధంగా జనార్దన్ రెడ్డి గారి విగ్రహం కూడా ఇక్కడ ఉంది. పార్కింగ్ ఫీ అయితే బైక్కి 10 రూపీస్, కార్ అయితే 20 రూపీస్ అని బోర్డులో ఉంది. బట్ తెలిసింది ఏమిటంటే అక్కడ 30 రూపీస్ ఇప్పుడు చేంజ్ చేశారు. ఈ టెంపుల్ చాలా పురాతనమైంది. 150 సంవత్సరాల క్రితం ఇక్కడ మొదట నిర్మించారు. ఆ తర్వాత చాలాసార్లు మాడిఫికేషన్ జరిగింది. ముఖ్యంగా జనార్దన్ రెడ్డి గారు ఈ దేవాలయం యొక్క కృషి బాగు చేయడానికి, కొత్తగా నిర్మాణం కంప్లీట్ చేయడానికి చాలా కృషి చేశారు. అందువల్ల ఆయన విగ్రహాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మరియు సాయంత్రం అగైన్ 3 నుంచి 8 వరకు ఉంటుంది. దీనికి ఎలాంటి ఎంట్రీ ఫ్రీ అంటూ లేదు. ఈ టెంపుల్ యొక్క రాజగోపురం ఎదురుగా కనిపిస్తుంది. చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంది. కలర్స్లో చాలా కలర్ఫుల్గా మొత్తం 7 అంతస్తుల్లో ఈ రాజగోపురం ఉంది. ఈ టెంపుల్ ప్రధాన ద్వారం లోపలికి ఎంటర్ కాగానే మనకు ఎదురుగా పెద్దగా ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఆ వెనుకనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అయితే ఈ ధ్వజస్తంభం దగ్గర ఎంతోమంది గుమిగూడి ఉంటారు. ఇక్కడ విశిష్టత ఏంటంటే అందరూ కూడా కాయిన్స్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు ధ్వజస్తంభం దగ్గర. సో ఇదే ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడి విశేషం ఏంటంటే ఎవరైతే కాయిన్ని నిలబెట్టగలిగితే ధ్వజస్తంభం దగ్గర వాళ్ళ యొక్క కోరికలు తీరుతాయనే నమ్మకం ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా కాయిన్స్ని ఈ ధ్వజస్తంభం దగ్గర నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ గుడిలో దీపాలంకరణ చేయడానికి ఒక అందమైన దీపోత్సవం ఉంది. చూడవచ్చు, చాలా ఎత్తుగా ఉంది. గుడి చుట్టూ పెద్ద ప్రాకారం ఉంది. గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి చాలా విశాలంగా ఉంది. బోనాలు సమర్పించడానికి ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి గుడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేయవచ్చు. అమ్మవారి గుడి వెనుక వైపునే నవదుర్గల ఆలయం ఉంది. నవదుర్గల ఆలయం కూడా
భక్తులు దర్శించుకుంటారు. భక్తులకు ఎండ తగలకుండా ఉండడానికి పైన మంచి ఏర్పాట్లు చేశారు, నీడ ఉండడానికి. ఇది నవశక్తి దేవతల మంటపం. ఇక్కడ నుంచి ముందుకెళ్ళి రైట్ సైడ్ ద్వారం నుంచి బయటకు వచ్చినట్టయితే ప్రసాదం కౌంటర్కు వెళ్ళడానికి దారి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకొక రెండు ఆలయాలు ఉన్నాయి, నాగదేవత ఆలయం మరియు లక్ష్మీ గణపతి సరస్వతి ఆలయాలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. మనకు ఎదురుగా కనిపించే ఈ బిల్డింగ్ ప్రసాదం కౌంటర్, లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది కూడా విశాలంగా ఉంది హాల్. ఇక్కడ నుంచి బయటికి రాగానే నాగదేవత ఆలయానికి వెళ్ళవచ్చు, పక్కనే ఉంది. ఈ చిన్న ఆలయం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి నాగదేవత దర్శించుకొని తర్వాత లక్ష్మీ గణపతి సరస్వతి ఆలయానికి వెళ్దాం. ఈ మెట్లకి ఇట్లా పైకి వెళ్ళగానే పై అంతస్తులో మనకు లక్ష్మీ గణపతి సరస్వతి ఉన్నటువంటి ఆలయం ఉంది. ఇదే మీరు కనబడుతున్నదే ఆలయం. ఈ ఆలయాలు కూడా దర్శించుకుంటే మనకు పెద్దమ్మ గుడి యాత్ర అనేది సంపూర్ణమయ్యే అవకాశం ఉంది. ఇక్కడ భక్తులు కొనుక్కోవడానికి రకరకాలైన అమ్మవారి ఫోటోలు కానివ్వండి, అలాగే దిష్టి గుమ్మానికి కట్టే దిష్టి బొమ్మలు కానివ్వండి, ఇంకా రకరకాలైన పూజా సామాగ్రి అవైలబుల్గా ఉంది. ఇది కోనేరు, చాలా విశాలంగా ఉంది. ఈ పెద్దమ్మ తల్లి ఆలయంలో బోనాలు, దసరా, నవరాత్రులు చాలా వైభవంగా జరుగుతారు. ఉత్సవాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వీకెండ్స్లో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వీక్ డేస్లో దర్శనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.